నమస్కారం అండి, నేను ధర్మేందర్, కార్ట్రాక్స్ మినిస్ట్రీ రోడ్, హైదరాబాద్, బేగంపేట, తెలంగాణ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం హుండాయ్ క్రెటా ఈ వెహికల్ కంప్లీట్ యాక్సెసరీ చేశాము. దీంట్లో మెయిన్ ఏంటంటే ఇది బేసిక్ వర్షన్, షోరూమ్ నుంచి స్పీకర్ కానీ ఎన్ఫర్టైన్మెంట్ ఆడియో సిస్టమ్ ఏం రాలేదు. దీంట్లో నేను 12.33 వైడర్ రేంజ్ ఎక్స్క్లూజివ్ మేడ్ ఫర్ క్రెటా 2024 సిస్టమ్ దీంట్లో ఇన్స్టాల్ చేశాను. దాంతోపాటు రివర్స్ కెమెరా, కోయాక్సల్ స్పీకర్, కాంపోనెంట్ స్పీకర్, 4 డోర్ల డాంపింగ్, ఇలాంటి యాక్సెసరీస్ చేశాము. రండి చూద్దాం మనం ఇప్పుడు ఏ యాక్సెసరీ చేసాము. సరే, ఇప్పుడు ఈ వెహికల్ చూస్తున్నారు కదా, దీంట్లో నార్మల్గా షోరూమ్ నుంచి ఈ ఫ్రంట్లో ఈ బానెట్ లైట్ అనేది రాలేదు. ప్లస్ ఇక్కడ యెల్లో లైట్ మనం షోరూమ్ నుంచి నార్మల్ లైట్ వచ్చింది. ఇప్పుడు ఆ యెల్లో లైట్ని తీసేసి మనం కంప్లీట్గా వైట్ కలర్ ఎల్ఈడి లైట్ పెట్టాము. ప్లస్ ఈ బానెట్లో కూడా మనకి ఇక్కడ డిఆర్ఎల్ బానెట్ డే రన్నింగ్ లైట్ అంటారు, అదర్వైజ్ దీన్ని బానెట్ బార్ లైట్ అని అంటారు. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను, చూడండి. ఇంతకుముందు అయితే మీరు చూసారు కదా లైట్ అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మీకు చూస్తే ఈ కంప్లీట్గా ఈ లైట్ అనేది వస్తుంది. ఇది బేసిక్ వెహికల్ కాబట్టి ఈ లైట్ షోరూమ్ నుంచి రాలేదు, ఈ లైట్ మనమే దీనికి పెట్టాము. అప్పుడు మనకు కంప్లీట్గా దూరం నుంచి చూస్తే ఈ బార్ లైట్గా కనబడుతుంది మనకు. దీంతోపాటు ఇప్పుడు హెడ్ లైట్లో ఇప్పుడు చూడండి, హై బీమ్, లో బీమ్. ఒకసారి అక్కడ చూడండి లైటింగ్ సొల్యూషను ఎంత పవర్ఫుల్ లైట్ ఉందో. సో నార్మల్గా అయితే ఎల్లో లైట్ వేస్తే అసలు లైటే కనబడదు మనకు. దీంట్లో మనం కంప్లీట్గా హై బీమ్, లో బీమ్, టోటల్గా మనం దీన్ని కంప్లీట్గా వైట్ లైట్ వేసేసాము. సో మనకు హైవేలో పోయినప్పుడు మనకు కంప్లీట్గా క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ విధంగా చూసారు కదా, నార్మల్ బేసిక్ లాగా ఉండే వెహికల్ని దీన్ని కంప్లీట్గా మనం హై ఎండ్ కాకుండా ఎక్స్టర్నల్గా మనం ఇది మార్చాము. దీంట్లో ఎటువంటి వైర్ ట్యాంపరింగ్ లేదు, 100% ప్లగ్ అండ్ ప్లే మెథడ్లోనే చేశాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్ యాక్సెసరీస్ అని చూస్తే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ వెహికల్ రెడ్ కాబట్టి రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మంచిగా ఒక సీట్ కవర్స్ వేసాము. కంప్లీట్గా సీట్ కవర్స్ లోపల మ్యాటింగ్ కూడా వేసాము. 70 మ్యాట్ సీట్ కవర్స్, 70 మ్యాట్, తర్వాత ఫుల్ మ్యాట్, ఇలాంటి కొన్ని బేసిక్స్ యాక్సెసరీతో పాటు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు చూశాను, నేను చూపించాను కదా ఏ విధంగా మనం డ్యాంపింగ్ చేశాము, ఏ విధంగా మనం డ్యాంపింగ్ అప్లై చేశామని కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో కంప్లీట్గా డ్యాంపింగ్ ఇప్పుడు కంప్లీట్ అయింది. ఇప్పుడు మెయిన్ మనం దీంట్లో చూడాల్సింది ఏంటంటే కంప్లీట్ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అలాంగ్ విత్ సౌండ్ మనం ఇప్పుడు లోపల నుంచి మనం ఏ విధంగా అది వర్క్ చేస్తుందని చూద్దాం. రండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది షోరూమ్ నుంచి వచ్చింది. దీన్ని నార్మల్ డమ్మీ అంటారు. దీంట్లో ఎటువంటి కనెక్షన్స్ ఏమి ఉండదు. జస్ట్ ఈ డమ్మీని నేను రిమూవ్ చేసేసాను. ఇక్కడ కంప్లీట్గా ఒరిజినల్ 100% ప్లగ్ అండ్ ప్లే మెథడ్లో ఎక్స్క్లూజివ్ మేడ్ ఫర్ క్రెటా వైడర్ స్క్రీన్. మీకు అసలు షోరూమ్ నుంచి హై ఎండ్ మోడల్ తీసుకుంటే సేమ్ సిస్టమ్ వస్తుంది, కానీ దాంట్లో ఎటువంటి ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించింది ఏది రాదు. యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ, నావిగేషన్ కానీ రాదు. నార్మల్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే ఉంటుంది. కానీ మనం ఇప్పుడు ఏదైతే టచ్ స్క్రీన్ పెట్టామో దీంట్లో మీరు డైరెక్ట్గా యూట్యూబ్, గూగుల్, నావిగేషన్, కెమెరా, 360 డిగ్రీ అన్ని రకాల దీంట్లో వేసుకోవచ్చు. సో ఈ కంప్లీట్గా చూడండి, ప్లగ్ అండ్ ప్లే మెథడ్లో మనం ఈ సిస్టమ్ అనేది పెట్టాం. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నార్మల్ ఈ రెండు వచ్చింది, ఇది డమ్మీ వచ్చింది. సో మనం దీని రెండుని ఇక్కడ రీప్లేస్ చేసాము. ఒకటేమో కంప్లీట్ ఆడియో సిస్టమ్ కంట్రోల్, ఒకటి క్రూజ్ కంట్రోల్. దీనివల్ల మీరు డ్రైవ్ చేసేటప్పుడే మీకు ఏ పాటలు కావాలంటే ఇక్కడ పాటలు చూస్ చేసుకోవచ్చు, ఫోన్ వస్తే ఇక్కడ మీరు ఫోన్ అటెండ్ చేసుకోవచ్చు. సో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు మనకి సాంగ్ జంపింగ్, సాంగ్ లిజనింగ్, సౌండ్, వాల్యూమ్ అన్నీ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు డ్రైవ్తో కూడా ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని మొత్తం దీంట్లో మనం క్రూజ్ కంట్రోల్ అండ్ స్టీరింగ్ కంట్రోల్తో పాటు మనం అటాచ్ అనేది చేసేసాము.
సో ఈ విధంగా మనం ఈ బండికి ఎన్ఫోటైన్మెంట్ సిస్టమ్ పెట్టాం. ఇప్పుడు దీంతోపాటు నార్మల్ షోరూమ్ సిస్టమ్ స్పీకర్స్ అయితే నార్మల్ బేసిక్ ఉంటుంది, కానీ దీంట్లో మనం కోఎక్సల్ కాంపోనెంట్ పెట్టాము, ప్లస్ దాంట్లో డాంపింగ్ కూడా చేసాము. ఒక్కసారి సౌండ్ వినిపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం కెమెరా ఇద్దాం చూడండి, ఒకసారి రివర్స్ కెమెరా అండి. సరే, ఎంత క్రిస్టల్ క్లియర్గా ఎంత వ్యూ కనబడుతుంది చూడండి. సో వెనకాల మొత్తం వ్యూ మనకు టోటల్గా క్లారిటీగా కనబడుతుంది. సో ఇది రివర్స్ కెమెరా. సో దీంట్లోనే మనకు ఫ్రంట్ కెమెరా, రైట్, లెఫ్ట్ కూడా మనకు ఆటోమేటిక్ వస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం సౌండ్ ఒకసారి ఇద్దాం. ఇప్పుడు మీరు దీంట్లో సౌండ్ ఏదైతే ఫీల్ చేస్తున్నారో ఇది కాంపోనెంట్ సౌండ్. ఇది ఈవెన్ మనం ఫుల్ వాల్యూమ్ కూడా మనకి ఇరిటేషన్ కానీ జారింగ్ సౌండ్ రాదు. ఈ సౌండ్ మనకు రావడానికి కారణం మనకు మెయిన్ ఏంటంటే డాంపింగే. సో బయట నాయిస్ రాదు, అట్ ద సేమ్ టైం మంచి క్లారిటీ ఉంటుంది. మీరు కంటిన్యూ 10 గంటల సేపు కూడా మీరు పాటలు వింటే మీకు ఇరిటేషన్ కానీ హెడేక్ అనేది మనం దీంట్లో రాదు. సో ఈ విధంగా మనం కంప్లీట్గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ దీంట్లో మనం ప్లస్ క్రూజ్ కంట్రోల్ కూడా మనం దీంట్లో పెట్టడం జరిగింది. నమస్కారం అన్న. సో మంచి ఎర్ర బండి తీసుకున్నారు, క్రెటా బాగుంది బండి, బేసిక్ మోడల్ తీసుకున్నారు. సో మీకు కొన్ని కోరికలు ఉంటాయి కదా, బండిలు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి నా స్క్రీన్ అని. సో మీరు బండి తెచ్చారు, మనం వేసిన తర్వాత మీకు ఇవన్నీ ఎట్లా అనిపిస్తుంది ఒక ఫ్యూ వర్డ్స్? బేసిక్గా నేను 3 మంత్స్ నుంచి అన్నం ధర్మేశ్వర్ అని ఫాలో అవుతున్నాను. చూసిన తీసుకుంటే బేసిక్ మోడల్ వేసుకోవాలి, టాప్ హ్యాండ్ తీసుకుని అంత అయ్యింది. బేసిక్ తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఎంక్వైరీ చేశాను బయట, కానీ నాకు అంతగా నచ్చలేదు. ధర్మేశ్వర్ దగ్గర చూశాను, వర్క్ అంతా పర్ఫెక్ట్ ఉంది, నాకు నచ్చింది. నేను అడిగిన నేనైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినానో అంతా బాగా వచ్చింది. ఇక్కడ నేనైతే రికమెండ్ చేశాను, నాకు ఆల్రెడీ వేరే పర్సన్ రికమెండ్ చేశారు మా బ్రదర్, అతను రికమెండ్తో వచ్చాను, కానీ వర్క్ చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.